స్మూత్ స్మూత్ మరి సాగుతుంది రా పొద్దుందా ల్యాప్టాప్ మీద ఉంటే మనకి యార్కెళ్ళి పట్టించుకుంటారు ఇప్పుడు చూద్దాం రా తెలిసిపోతుంది కదా ప్రాజెక్ట్ వర్క్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ అన్ని కంట్రీవైజ్ ఉన్నాయి అదే కంట్రీ ప్రాజెక్ట్స్ ఏదో ప్రాజెక్ట్ వీడియో క్యూఏ 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 ఫ్యామిలీ వీడియోలా ఉంది పిజ్జా పిజ్జా వచ్చిండు హౌస్ వైఫ్ ఒకటే హస్బెండ్ డ్యూటీ పిజ్జా తీసుకొచ్చిండు అంతే 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 లోపల కిందకి వచ్చిండు ఇంకోటి చెక్ చేద్దాం ఎందుకైనా మంచిది బై మిస్టేక్ అండ్ ఓకే ఓకే నెక్స్ట్ రష్యన్ 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 కార్ పాడైపోయింది మెకానిక్ రా మెకానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏదో నట్ లూజ్ ఉంటుంది ఆలు ఇది ఆ కలెక్షన్ రా మన సునీల్ గారి దగ్గర ఉంటా చూడు నీకేమైంది సౌమ్య కాదు శ్రవణ ల్యాప్టాప్ ఎవరు కొట్టేశారు అయ్యో నీకు ల్యాప్టాప్ అంటే ఇష్టం కదా నా ప్రాణం అది సౌమ్యరా దాస్పెట దాంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి నీకు తెలుసా ఆస్ట్రేలియన్ ప్రాజెక్ట్ ఉంది దాంట్లో కొరియన్ ప్రాజెక్ట్ ఉంది అమెరికన్ ప్రాజెక్ట్ ఉంది జపనీస్ ప్రాజెక్ట్ ఉంది బ్రెజిలియన్ ప్రాజెక్ట్ ఉంది మెక్సికన్ ప్రాజెక్ట్ ఉంది లేటెస్ట్ గా పాకిస్తాన్ ప్రాజెక్ట్ కూడా ఉంది అది ఎంత కష్టం తెలుసా యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ ప్రాజెక్ట్ స్టిల్ డౌన్లోడ్ అవుతుంది మొత్తం నా లైఫ్ ఉంది దాంట్లో నా కర్మ డౌన్లోడింగ్ అరే సౌమి అంటే సీజ మెచ్యూర్ గర్ల్ రా ఐ డిజర్వ్ మోర్ యువర్ జస్ట్ ఎ కిడ్ రా కిడ్ లేదు బెడ్ లేదు ఎనీ మినిట్ ఐ క్యాన్ బికమ్ అ ఫాదర్ అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట్రా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్ యూ గాట్ ఇట్ నో ఐ డోంట్ గెట్ ఇట్ ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తాడు మన కర్రలు అడదాం వాడు పెద్ద ఎలిజిబుల్ వాడే అవైలబుల్ నాకే ఇస్తాడ్రా అలా నాకే ఇస్తున్నాడేంట్రా ఎగ్జైటెడ్గా ఉంది వాయిస్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది నువ్వు బ్రేకప్ అన్న మరో క్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పేస్తుంది స్నానం చేసినా శ్రవణ్ బట్టలేసుకున్నా శ్రవణ్ సిగ్గు పడినా సార్ సెకండ్ సెకండ్ కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది ఆ తర్వాత నీ లైఫ్ లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది అర్థమైంది గురుజీ సారీ 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 ఇక బ్రేకప్ 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 ఏంటి ఏంటి నీ రియాక్షన్ కమ్ ఆన్ టెల్ మీ నీకు మెంటల్ ఎక్కిందా బేబే కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది బేరార్ అన్నా అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడలేషన్ ఏంటి ఈ స్టైల్ ఏంటి ఏ ట్యాబ్లెట్లో మూలుగా వాడితే వచ్చేది కాదన్నా దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది అన్నా ప్లీజ్ అన్నా నా అక్కడ చెప్పన్నా అన్నా ఏదో నేను కూడా నీ అంత వాడిన అవుతానన్నా ప్లీజ్ అన్నా అనుకోవడంలో తప్పలేదు అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు తెలుసన్నా నాకు కానీ ఇలా కనీసం ఏదో 50% ఉన్నా కానీ
నేనేదో సెటిల్ అయిపోతానన్నా. చెప్పు చెప్ప నాన్న ప్లీజ్ అన్న. లవ్ గురు అన్నా ఎలా అన్నా లవ్ గురు ఎలా కలవచ్చనా? ఓన్లీ బై ఫోన్ అన్నా. అన్న నెంబర్ ఇచ్చేనా అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న నెంబర్ ఇచ్చేనా అన్న. ఏ నంబర్ అయినా కొట్టుకో. ది గేమ్ ఇస్ ఓవర్ శ్రవణ్. ఇక్కడి నుంచి లవ్ గురు చెక్కడు దొరకడు. అన్నయ్య నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నయ్య. ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది. మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది. అమ్మా 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 ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తామా ప్లీజ్. ఎట్లుంది కాక ఎక్కడాగా? ఏ యావరేజ్ ఉంది. ఓ సంబరడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో అసలు ఇప్పుడు ఉంటుంది సూపర్ ఉంటుంది. కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి సోడా నరేషన్ తగలయ్యా. బయట నరేషన్ లోపల సఫికేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్ యు నో. నథింగ్ మా స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్ బీటింగ్ అని తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పు. ఐఎమ్ సారీ బ్రో. గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను. కాస్త గాలి పీల్చుకునే అర్హత కూడా లేదా? ఏంటి బ్రో మరి యూ సార్? యెస్ సార్. థ్యాంక్ యూ. కూర్చో. బ్రేక్ చెప్పన్నా. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో. నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరికి తెలియజేది ఏమనగా, ప్రజలారా ప్రతిసారి పొద్దుంచెల మా గురించి మీరు వెయిట్ చేస్తారు. కానీ సార్ చిన్న చేంజ్. అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు. నేను ఆర్టిస్ట్ ఏంటి? అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెనక్కి సార్ మీరు వెళ్ళి దయచేసి తొందర వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి. అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరీ సెకండ్ హాఫ్ ఏం తీసినో చూద్దాం పో. తొందర వేరే పోయి మేము వెయిట్ చేస్తాం పో. అరే పోవా పెద్ద మనిషి అబ్బా. వేరే పో పో అమ్మ వేరే పో. తొందర వేరే పో సార్. ఇంటర్వెల్ అయిపోయింది సార్. ఇప్పుడు అందరూ 3 హాఫ్లో ఉన్నారు సార్. హలో హలో పడుకునే చాలు. ఇప్పుడు నీ కథ ఏంటో చెప్పు. చెప్పనా? చెప్పండి సార్. నేను బ్రేక్ తీసుకుంటా. స్టాప్. దిస్ ఈజ్ మై ఎక్స్క్లూజివ్ ఎంట్రీ. పల్లెటూరు గబ్బిలంలాగా అలా వెర్రి మొహం వేసుకొని చూడకుండా బయట మా ఫ్రెండ్స్ అందరూ పెద్ద లిమోజిన్ కార్లో వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి హాయ్ చెప్పు. నీ పేరేంటని అడిగితే పత్రాల పద్మావతి అని చెప్పకుండా డాడీ అని చెప్పు. ఓకేనా? హే ఫ్యారి, హౌ ఆర్ యూ? సారీ ఐమ్ లేట్. సుక్కిస్ మందనా? వెళ్ళి కార్లో కూర్చో. ఏంటి ఎవరయ్యా నువ్వు? ప్యాడీ నా వైఫ్. ఎవరు నువ్వు? నేను ప్యాడీ బాయ్ ఫ్రెండ్. గ్రీన్ కార్డ్ మీద ఉన్నాను కదా, పెళ్లి చేసుకుని తీసుకురావడం కుదరలేదు. మీరు వచ్చి మధ్యలో హెల్ప్ చేసి పెట్టినందుకు చాలా థ్యాంక్. ఆఫీస్ లో నయాగరా ఫాల్స్ అని చెప్పి బ్యాంకాక్ కి వయాగరా పిల్స్ వేసుకుని వచ్చాడు మా ఈ 45-year-old వర్జిన్ పామ్ పచక్. అనుష్కా No, who are you to select my girl? I don't want to arrange it myself. Next. ఇది ఎలాగే ఉంది? ఇదే ఫేస్ కనపడలేదు కదా. ఇది ఫేస్ 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 ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. గెట్ అవుట్. చెప్పరా కోటిగా. వచ్చి 3 గంటలు అవుతుందిరా. ఇక్కడ ఒక పెద్ద జఫా కడతా లేడరా. ఉన్నదే 3 అమ్మాయిలు. ఆ 3 అమ్మాయిలకి టోపీలేసి అటు ఇటు తిప్పుతుంటే ఇడమ కొత్త అమ్మాయిలు వస్తున్నారని సొలుగు అరుస్తున్నాడు. 3 అరే కాదర్, కొత్త కొత్త క్యారెక్టర్లను లేను నాకంతా తిప్పినట్టు అయితే ఉండవు. రే రే
ఇంకో కొత్త సర్వీస్ మెసేజ్ వస్తుంది. ఓనర్ రా, ఓనర్ రా, మన గోల్లో మనం ఉంటే మధ్యలో ఇడేంట్రా బాబు చచ్చాడ్రా. పండగ పూట పాదమూడు వచ్చినట్టు వీడికి రోజు తబల పగిలిపోవాల్సిందే. రండి సార్, రండి ఇప్పుడే. మీ గురించి మాట్లాడుతున్నారు. నా కాన్సెప్టే అంత. అవును సార్, మీ కాన్సెప్టే అంత, ఏం మారలేదు. నేను మారడం కాదు, రెంటీకి పోతే మీరే ఇల్లు మారాల్సి వస్తుంది. అంటది లాస్ట్ 6 మంత్స్ రెంట్, ఈ 6 మంత్స్ రెంట్ రెండు కల్పిద్దాం అనుకున్నాం సార్. ఎప్పుడు? నెక్స్ట్ 6 మంత్స్ ఇప్పుడే. హోటల్లో బిల్లుతో పాటు కిల్లు ఇచ్చినట్టు మీ రెంట్తో పాటు గిఫ్ట్ గా ఓ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటది? ఏంటి బందా? అదే నేను అన్నానా, నేను అన్నానా? తాగండి. అంత లేదు, హి కెన్ డు ఇట్. మీరు గెలుస్తారని నేను ఆ ముసలోడు వాడికి పిక్కలేదు బొక్కలేదు వాడేం గెలుస్తారని చాలా టూ మచ్ గా మారుతున్నారు సార్. బట్ మీరు పట్టించుకోకండి సార్, మీరు మీరు తాగండి సార్ ప్లీజ్. బచ్చాగాడు ఏం తెలుసు, నేను మంచి ఎంగేజ్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తే గుర్రాలు కూడా సిగ్గుపడిపోయా. కుంటి గుర్రాలా ముసలి గుర్రాలు సార్? రే స్కూల్లో కాలేజీలో ఎప్పుడు నేనే చాంపియన్ రా. నేను నమ్మా సార్. సార్ పట్టించుకోండి సార్. నో, నా ఈగో హర్ట్ అయింది. అది కూడా ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టాల్సిందే. రన్నింగ్ రేస్ లో గెలిచి నా సత్తా చూపెట్టుకోవాల్సిందే. ఏమిటి బెట్టింగ్? మీరు గెలిస్తే నెక్స్ట్ 6 మంత్స్ రెంట్ మేము కట్టి ఇల్లు ఖాళీ చేస్తాం. That should be the spirit. Okay, well, me rodite next 6 months rent maakadagoddu. Em maatladutunnaru nuvu? Ante veel antunnaru sir. Inka laavam ledhu. Running race start cheyi. Inko mukhyamaina vishayam. Parigetteteppudu venakki tirigi chuste meeru odipoyinatte. Em maatladutunnaru nuvu? Evada running race lo participate chestu venakki tirigi chusto mundu parigettaru? No. Okka saari race lo dukaka naaku mundalo ochina venakalo ochina undadu. Direct ga road. Road. రెడీ, 1 2 3. ఏడా బట్టలు ఇప్పుతున్నారు? చెప్పా కదా ఇవిడల్ అవదని. వెళ్దాం పద. ఏమిటి బట్టలు పరిగెత్తాలి అంతే కదా? నాకు కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ కాదయ్యా, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అదే సార్, బట్టలు ఇప్పుకుంటూ పరిగెత్తాలి. ఇట్స్ కా స్ట్రిప్పింగ్ రన్నింగ్ అంతే కదా. విప్పేస్తా.